సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను మీ సునీల్ మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ సో ఫ్రెండ్స్ ఫైనలీ బజాజ్ కంపెనీ నుంచి బజాజ్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ బైక్ అనేది గా మన మార్కెట్ లో లాంచ్ చేసిన కదా మీ అందరి తెలిసిందే కదా సో ఈ బైక్ అనేది చాలా అంటే చాలా అగ్రెసివ్ లో మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి ఈ బైక్ అనేది లాంచ్ అది చేశారు సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అదర్ కాంపిటేటర్ కి చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన మనకి ఈ బైక్ యొక్క ప్రైస్ కానీ ఫీచర్స్ కానీ మనకి దీని అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు సో ఈ బైక్ అనేది లాంచ్ చేసిన తర్వాత ఎన్ఎస్ లవర్స్ అందరికీ ఉన్న ఒక కామన్ డౌట్ ఏంటంటే ఎన్ఎస్ టూ హండ్రెడ్ తీసుకోవాలా లేకపోతే ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ తీసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా ఒక కామన్ డౌట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఎన్ఎస్ టూ హండ్రెడ్కి అలాగే ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ అనేది ఒక థర్టీ థౌసండ్ రూపీస్ మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట సో థర్టీ థౌసండ్ రూపీస్ మనం ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకి ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు అలాగే ఒకవేళ మనం థర్టీ థౌసండ్ పెట్టకపోయి ఎన్ఎస్ టూ హండ్రెడ్ తీసుకుంటే మనకి ఏ ఫీచర్స్ అయినా మనం మిస్ అవుతాము ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి సో ఎన్ఎస్ టూ హండ్రెడ్కి అలాగే ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ కంప్లీట్ డిఫరెన్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఒకవేళ మీరు ఈ రెండు బైక్స్ ఏదైనా ఒక బైక్ పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టు కనుక ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసినట్టు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇంకా తీసుకురాక అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం ఫస్ట్ మనం ఈ బైక్స్ యొక్క లుక్స్ గురించి మాట్లాడుకున్నట్టే లుక్స్ పరంగా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు రెండు కూడా మనకి సేమ్ లుక్స్ తోనే రావడం జరుగుతుంది సో ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక కొత్త లుక్ లో అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ లుక్ ఏదైతే ఉందో అదే లుక్ లో మనకి ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకి లాంచ్ అయితే చేయడం జరిగింది సో లుక్ పరంగా మనకి డిఫరెన్స్ అయితే ఉండదు ఏ బైక్ తీసుకున్నా గానీ మీకు ఒకే లుక్ మనకి ఉండడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్స్ యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎన్ఎస్ టూ హండ్రెడ్ మనకి వన్ నైన్టీ నైన్ సిసి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫోర్ వ్యాల్తో బిఎస్ సిక్స్ ఫేస్ బేస్డ్ కి అప్గ్రేడ్ చేసిన లిక్విడ్ కూల్ డిటిఎస్ఐ ఎఫ్ఐ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు దీని యొక్క మాక్సిమం పవర్ సరికి నైన్టీన్ పాయింట్ ఫైవ్ పిఎస్ అట్ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీఆర్పీ మంది ప్రొడ్యూస్ అది చేస్తుంది అలాగే మాక్సిమం టార్కోసరికి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ న్యూటర్ మీటర్ ఎట్ ఎయిట్ థౌసండ్ ఆర్పీ ప్రొడ్యూస్ అది చేస్తుంది అదే మనం ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ లో కనుక చూసుకుంటే త్రీ సెవెంటీ త్రీ సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫోర్ వ్యాల్తో బీఎస్ సిక్స్ పేస్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ లిక్విడ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే దీనికి ఒక మాక్సిమం పర్వర్కి థర్టీ ఫైవ్ పిఎస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రొడ్యూసర్ చేస్తుంది అలాగే మాక్సిమం టార్క్ ఓ సరికి థర్టీ ఫైవ్ యూనిట్ మీటర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పీ మనం క్లియర్ క్లియర్గా చేయొచ్చు ఎన్ఎస్ టూ హండ్రెడ్ మనకి టూ హండ్రెడ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అదే ఎన్ఎస్ ఫోర్డ్ లో మనకి త్రీ సెవెంటీ త్రీ సీసీ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా మనకి డిఓఎస్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో హైర్ పవర్ అండ్ టార్క్ అంటే మనకి ప్రొడ్యూసర్ చేస్తుంది కాబట్టి సో మంచి పెర్ఫార్మెన్స్ అంత మాత్రం ఖచ్చితంగా ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు సో థర్టీ థౌసండ్ రూపీస్ మనం ఈ పెర్ఫార్మెన్స్ నా ఒపీనియన్ అనమాట అలాగే నెక్స్ట్ మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇక్కడ సైజ్ అయితే మెన్షన్ చేయలేదు బట్ దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అదే మనం ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ చూసుకుంటే పర్టికులర్ మనకి ఫార్టీ త్రీ ఎంఎం చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అంటే మనకి ఫార్టీ త్రీ ఎంఎం కన్నా తక్కువ మనకి ఎన్ఎస్ టూ హండ్రెడ్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ మనకి ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎస్ టూ హండ్రెడ్ మనకి సిక్స్ స్టెప్ ప్రీలోడ్ ఎడ్జెస్టల్ గ్యాస్ చార్జర్ మోనషాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు అదే మనం ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ చూసుకుంటే సెవెన్ స్టెప్ ప్రీలోడ్ మోనోషోక్ సస్పెన్స్ అనేది మనకి బ్యాక్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు సో బ్యాక్ సైడ్ సస్పెన్స్ అనేది కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటుంది బట్ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ లో ఉండడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క బ్రేక్ గురించి మాట్లాడుకున్నట్టు ఎన్ఎస్ టూ హండ్రెడ్ లో మనకి ఫ్రంట్ సైడ్ త్రీ హండ్రెడ్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలాగే బ్యాక్ సెక్షన్ లో టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది మనకి ఈ బైక్ లో ఉండడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్స్ అనేది త్రీ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలాగే బ్యాక్ సెషన్లో టూ థర్టీ ఎంఎం అనేది రెండింటిలో కూడా యాజువల్గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో బ్రేకింగ్ లో మనకి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి సో త్రీ ట్వంటీ ఎంఎం పెద్ద డిస్క్ బ్రేక్ మనకి ఫ్రెండ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు సో దీంట్లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో మనకి ఏబిఎస్ మోడ్స్ ఉంటాయి అన్నమాట అంటే మనం రైడ్ చేసినప్పుడు రైడింగ్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ అలాగే ఆఫ్ రోడ్ మోడ్ ఇలా రోడ్ మోడ్ అని చెప్పేసి ఒక నాలుగు స్పోర్ట్స్ మోడ్స్ కూడా మనకి రైడింగ్ మోడ్స్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఈ మోడ్స్ మనకి ఎన్ఎస్ టూ హండ్రెడ్ మనకి లేవని చెప్పొచ్చు అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఎన్ఎస్ టూ హండ్రెడ్ మనకి ఫ్రెండ్ సైడ్ హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీ నుంచి ట్యూబ్లెస్ ఎలా అనేవి ఆఫర్ చేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ లో చూసుకుంటే వన్ టెన్ బై సెవెంటీ సెవెంటీ నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ ఆఫర్ చేస్తున్నారు అదే మనం బ్యాక్ సెక్షన్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఎన్ఎస్ టూ హండ్రెడ్ లో మనకి వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీ నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అవి ఆఫర్ చేస్తున్నారు అదే ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ లో చూసుకుంటే వన్ ఫార్టీ బై సెవెంటీ సెవెంటీ నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు కొంచెం పెద్ద సైజ్ మనకి టైర్స్ అనేవి ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ లో ఆఫర్ చేస్తున్నారు సో మనకి బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది బెటర్ స్టేబిలిటీ అయితే మనకి దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట అలాగే రెండింటిలో కూడా మనకి రేడియల్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ ఇటువంటి డిఫరెన్స్ అయితే లేదు అలాగే యొక్క డ్రై టైప్ కంప్లీట్ గా ఓపెన్ టైప్ ఎంత రావడం జరుగుతుంది అలాగే సీట్ టైప్ రెండింటిలో కూడా స్పింట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలాగే ట్యాంక్ కెపాసిటీ కూడా మనకి రెండింటిలో కూడా ట్వెల్వ్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ సరికి టూ పాయింట్ ఎయిట్ లీటర్స్ రెండింటిలో కూడా ఉండడం జరుగుతుంది డిఫరెన్స్ అయితే లేదు అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎస్ టూ హండ్రెడ్ అనేది అప్రాక్సిమెట్లీ మనం ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసి బైక్ తీసుకోవచ్చు అదే మనం ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ చూసుకుంటే అప్రాక్సిమెట్లీ మనం ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వీటి యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎస్ టూ హండ్రెడ్ యొక్క టాప్ స్పీడ్ అనేది అప్రాక్సిమెట్లీ మనం వన్ థర్టీ కిలోమీటర్ పర్వర్ అనేది డ్రైవ్ అయితే చేయొచ్చు అదే మనం ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ కనుక చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ అనేది కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది బట్ రియాలిటీలో మనకి ఎలా పెర్మ్ చేస్తుంది టాప్ స్పీడ్ అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది అలాగే నెక్స్ట్ వీటి యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఎం అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఎన్ఎస్ టూ హండ్రెడ్ లో మనకి సీట్ హైట్ అనేది ఎయిట్ జీరో ఫైవ్ ఎంఎం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అది ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ గా చూసుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఎంఎం అయితే ఉంటుంది ఒక టూ ఎంఎం అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదనమాట అలాగే నెక్స్ట్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎస్ టూ హండ్రెడ్ యొక్క కెబ్ వెయిట్ ఒకసారి వన్ ఫిఫ్టీ ఫోర్ కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది అదే మనం ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క కెబ్బ వెయిట్ గురించి మాట్లాడుకుంటే వన్ సెవెంటీ ఎయిట్ కేజీ అయితే ఉంటుంది కొంచెం వెయిట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఫోర్ హండ్రెడ్ సిగ్మెంట్ బైక్ కొంచెం వెయిట్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం హ్యాండ్ బార్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎస్ టూ హండ్రెడ్ క్లిప్ అండ్ హ్యాండ్ అనేవి ఆఫర్ చేస్తున్నారు అదే మనం ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ కరెడ్ హ్యాండ్ బార్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ మన వీటి యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైట్ డిపార్ట్మెంట్ లో రెండు బైక్స్ లో కూడా మనకి కంప్లీట్ గా అన్ని లైట్స్ కూడా తోనే ఆఫర్ చేస్తున్నారు హెడ్ లైట్ గానీ డిఆర్ఎస్ గానీ టర్న్ ఇండికేటర్స్ గానీ టైల్ ల్యాంప్ గానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా తోనే ఆఫర్ చేస్తున్నారు బట్ ఇక్కడ మనకి చిన్న చేంజ్ ఏంటంటే మనకి నార్మల్ ఎల్డీ హెడ్ లైఫ్ సెటప్ అని తీసుకొచ్చారు అదే మనం ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ చూసుకుంటే ఇప్పుడు మనకి రీసెంట్గా ఎన్ టూ ఫిఫ్టీలో తీసుకొచ్చారు కదా బై ఫంక్షనల్ ఎల్డీ ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్ అనేది సో సేమ్ మనకి అదే బై ఫంక్షనల్ ఎల్డీ ప్రొజెక్ట్ హెడ్లం అనేది ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్లో మనకి ఆఫర్ చేస్తున్నారు సో డిఆర్ఓ కూడా మనకి ఇంకొంచెం బ్రైట్గా ఇంకొంచెం ప్రీమియం సెటప్ అనేది మనకి ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్లో మనకి ఆఫర్ చేయడం జరిగింది అలాగే రెండింటిలో కూడా మనకి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎస్ టూ మనకి కంప్లీట్ గా డిజిటల్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు కంప్లీట్ గా మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అని చెప్పొచ్చు అదే మనం ఎన్ఎస్ గాని చూసుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు మల్టీ ఇన్ఫో డిస్ప్లే కూడా మనకు ప్రొవైడ్ చేస్తారనమాట అంటే రెండు డిస్ప్లే మనకి అనిపించడం అయితే జరుగుతుంది సో రెండింటిలో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు స్పీడో మీటర్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ గేర్ పొజిషన్ ఇండికేటర్ సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఇలా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు సో గా మనకి రెండింటిలో కూడా బ్లూటూత్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బ్లూటూత్ ఉంటుంది అలాగే నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు రెండింటిలో కూడా ఈ ఫీచర్స్ అన్ని ఆఫర్ చేస్తున్నారు అడిషనల్ గా మనకి ఎన్ఎస్ ఫోర్డ్లో మనకి మ్యూజిక్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఉంటుంది అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ ఇంకా చూసుకున్న మనకి అసిస్టెన్స్ లెప్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలాగే ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ లో మనకి రైట్ బై బై టెక్నాలజీ కూడా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకి ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎన్ఎస్ టూ హండ్రో ఇవన్నీ మనకి మిస్ అయితే అవడం జరుగుతుంది అనమాట అలాగే నెక్స్ట్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి సేమ్ ఆల్మోస్ట్ సేమ్ కలర్స్ అయితే ఉంటాయి రెడ్ బ్లాక్ వైట్ గ్రే కలర్ అని చెప్పేసి నాలుగు కలర్స్ ఆప్షన్స్ లో మనకి రెండు బైక్స్ కూడా గా అయితే ఉంటాయి ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రైస్ గురించి మాట్లాడిన తర్వాత మనం ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి అయితే మాట్లాడుకుందాం ఎన్ఎస్ టూ హండ్రెడ్ యొక్క ఎక్స్రూమ్ వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్స్మ్ ప్రైస్ అయితే ఉంది అలాగే ఆన్యోడో సరికి వన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ రూపీస్ అనేది అప్రాక్సిమెట్లీ ఆన్ అయితే ఉందని చెప్పొచ్చు అలాగే ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క ఎక్స్ రూమ్ ప్రైస్ సరికి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఇంట్రడక్షన్ ప్రైస్ కింద మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు రోడ్ సరికి అప్రాక్సిమెలీ మనకి టూ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు ఉండే అవకాశం అయితే ఉంది సో అప్రాక్సిమట్లీ మనకి రెండు బైక్స్ కి థర్టీ థౌసండ్ రూపీస్ మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది సో థర్టీ థౌసండ్ రూపీస్ మీరు ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకి బెటర్ ఇంజిన్ అయితే ఉంటుంది సో మనకి ఎన్ఎస్ టూ హండ్రెడ్ అనేది పెర్ఫార్మెన్స్ కింగ్ అని చెప్పొచ్చు అలాంటిది ఎన్ఎస్ టూ కి డబల్ అయితే ఉంటుంది అనమాట పవర్ అంట వర్క్ అనేది అలాగే డివైస్ ఇంజన్ ఇచ్చారు కాబట్టి సో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అయితే మనకు ఖచ్చితంగా ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ లో చూసే అవకాశం అయితే ఉంది సో ఇంకా మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అలాగే రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి మ్యూజిక్ కంట్రోల్ కానీ లేకపోతే ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్స్ కానీ అలాగే అసిస్టెన్స్ స్లిప్పర్ క్లచ్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఎన్ఎస్ ఫోర్ లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీకు బడ్జెట్ అనేది ప్రాబ్లం కాదు నాకు మంచి బైక్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ మీరు తీసుకోవచ్చు అదర్వైజ్ మీరు బడ్జెట్ అనేది నాకు టూ ల్యాక్ బడ్జెట్ నేను ఇంకా ఎక్స్ట్రా పెట్టలేను మనీ అనుకున్నప్పుడు మీరు ఎన్ఎస్ టూ హండ్రెడ్ తీసుకోవచ్చు ఎన్ఎస్ఎస్ టూ హండ్రెడ్ ఆల్ రౌండర్ బైక్ టూ ల్యాక్ బడ్జెట్ లాగా తీసుకుంటుంది కూడా మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బైక్ అని చెప్పొచ్చు ఎన్ఎస్ టూ హండ్రెడ్ అనేది సో ఇది మొత్తానికి అయితే ఈ రెండు బైక్స్ ఒక డిఫరెన్స్ అలాగే ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మీకు ఒక క్లారిటీ ఇచ్చే నేను అనుకున్నాను మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రిప్లై తెస్తాను అండ్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ నోటిఫికెషన్ యాక్టివ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టాను కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది